అనిల్ రెడ్డి గారికి ముక్కు మీద కోపం ఉంటుంది. టీఆర్ఎస్ అంత మంచి అవకాశం ఇచ్చి మిమ్మల్ని నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చిన పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటి? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనే చాలా పెద్ద పదవి అప్పుడు నా వయసుకి. నిర్ణయాల వల్లే మీరు పార్టీలో పెద్దల్ని, పెద్దలు ఏదైతే మాట చెప్తారో దాన్ని శిరసావహించరు. మీరు ఒక నియంత పోకడల్లాగా ఈ బొల్లారంలో ఏ కార్యక్రమం జరగాలన్నా మీ నిర్ణయాలతోనే ముందుకు వెళ్తారు, పార్టీ అధిష్టానానికి తెలియచేయరు. లోకల్ లీడర్స్ ఎవరైతే టీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళని కలుపుకుపోరు అని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తారు. సో అదే ఒక కారణం అనుకుంటారా? మొత్తం కాదండి నాన్న, నేను అయితే అసలు విజయశాంతి గారిని తీసుకురావటమే మీకు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళడానికి ముప్పు పెట్టిందని చెప్పి చాలా మంది అంటారు. వాస్తవమే అని నాకు కూడా మనసులు ఉన్నది. జరిగింది గాలి అనిల్కి ఎవరో ఫోన్ చేసి చెప్పేదాకా విజయశాంతి గారు బొల్లారం వచ్చారన్న విషయం తెలియదని చెప్పి బయట అనిల్ కుమార్ గారే ఇన్ఛార్జ్ గారు పార్టీలో నుంచి బయటికి పంపించారు అని చెప్పి ఒక పాత్ర ఉందని విన్నా కాళ్ళు మొక్కాలే, కాళ్ళు ఒత్తాలే, ఊడిగం పట్టాలే. నాలా ఈ బొల్లారం గ్రామంలో కొలను బాలరెడ్డి అనే వ్యక్తి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పెద్దగా ఆయనే వ్యవహరిస్తారు. ఆయన్ని దాటి ఏ కార్యక్రమం బయటకు వెళ్దు, ఆయన చేతుల్లోనే వెళ్ళాలని చెప్పి ఆయన అనుకుంటారని చెప్పి ఒక వాదన ఉంది. ఆ కార్యక్రమాలకు ఎప్పుడు ఆయన అడ్డం పడాడు? నా కార్యక్రమాలకు అడ్డం పడితే నేను ఉక్కునేటువంటిగా. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100కి పైగా సీట్లు గెలుచుకుంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన చెప్తున్నారు. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తుంది. సో ఎలా చూడాలి రేపు 2019 తర్వాత కారు చోరికి హస్తం కుదేలైపోతుందా? సునామీలనే 62-63 వచ్చినాయన, ఈరోజు కనీసం తుఫాన్ కూడా పడేటట్టు పరిస్థితుల్లో లేదు. ఏం చేసిండండి? సీఎం నేనంటే నేను అవ్వాలని చెప్పి వీళ్ళలో ఒక క్యాప్టెన్సీయే సరిగ్గా లేదు. ఎక్కడ మీటింగులు పెట్టినా కొట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో భావ స్వేచ్ఛ ఎక్కువ, తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటటువంటి పరిస్థితి. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉన్నప్పుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన గంటా పదంగా ఒక విషయం చెప్పారు, రేపు 2019 ఎన్నికలకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళీ గులాబీ జెండాను పటాన్చెరు నియోజకవర్గంలో ఎగరేస్తాయి అని చాలా గంటా పదంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలోనే వచ్చింది, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉండగా ఏమీ చేయలేదు, అవే ఇప్పుడు మా నెత్తిన పడ్డాయని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి వాళ్ళని 4-3 ఏళ్లలో చేయమంటే ఎలా? కాంగ్రెస్లో మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఆశావహుల సంఖ్య పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పెరిగిపోయారు. వాస్తవం అండి, ఆశావహులు పెరిగిరు. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గంటా పదంగా చెప్తున్నారు కాబట్టి మీ వాళ్ళు మీ మిత్రుడు ఎమ్మెల్యే అయితేనో, లేదంటే మీరు ఇక్కడ జనరల్ లోకల్ ఎలక్షన్స్లో నిలబడితే బొల్లారానికి అసలు ఏం చేస్తారు మీరు? సింగిల్ స్లోగన్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.